హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీటీవీ జాబ్స్, యువర్ ఫేవరెట్ జాబ్ అప్డేట్స్ ఛానల్. మనం డైలీ చూస్తున్న టెక్నికల్ టిప్స్ లాగానే ఈరోజు కూడా మీకు ఒక టెక్నికల్ టిప్ తీసుకొచ్చాను. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇదేంటి అంటే, జనరల్గా మనం వాట్సాప్ యూస్ చేస్తూ ఉంటాము, ఫ్రెండ్స్కి మెసేజెస్ చేస్తూ ఉంటాము, రిప్లైస్ ఇస్తూ ఉంటాము. అలాగే కొంతమంది బిజినెస్ క్లయింట్స్తో కూడా మనం వాట్సాప్లోనే మాట్లాడుతూ ఉంటాము. ఇన్ కేస్ మనం ఏదైనా ఒక మీటింగ్లో ఉన్నామనుకోండి, మనం మీటింగ్లో ఉన్నప్పుడు కానీ మనం మీటింగ్లో ఉన్నప్పుడు మెసేజెస్కి ఆన్సర్ చేయలేకపోవచ్చు. మన బిజినెస్ క్లయింట్స్తోటి పర్సన్స్తోటి మనము అటెండ్ చేయలేకపోవచ్చు, కాల్స్ అటెండ్ చేయలేకపోవచ్చు. అలా మనం అటెండ్ చేయలేని పరిస్థితుల్లో లేదా మనం మెసేజెస్ రిప్లై ఇవ్వలేని పరిస్థితుల్లో, వాట్సాప్లో వాళ్ళు మనకు మెసేజ్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి రిప్లై ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు కాబట్టి మనం ఏదో మీటింగ్లో ఉన్నామని సో మళ్ళీ కాల్ చేస్తామని లేదంటే మళ్ళీ రిప్లై ఇస్తామని కొంతసేపటి తర్వాత వాళ్ళకి అర్థమయ్యేలా మనం మెసేజ్ ఇవ్వాలి. సో ఆ మెసేజ్ కూడా మనం ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఆటోమేటిక్గా మెసేజ్కి రెస్పాండ్ అయ్యేలాగా మనం సెట్ చేసుకోవచ్చు. అది వాట్సాప్లో మనం ఎలా సెట్ చేసుకోవచ్చు, మనకు వచ్చే మెసేజెస్కి ఆటోమేటిక్గా రిప్లై ఎలా ఇవ్వచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీ మొబైల్ ఓపెన్ చేసి ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్లో ఏం చేస్తారంటే ఆటో రిప్లై ఫర్ వాట్సాప్ అనేది టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మీకు ఒక బెల్ సింబల్, ఒక యారో ఉంటుంది ఐకాన్లో, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేయండి. నోటిఫికేషన్ పర్మిషన్స్ని యాక్సెస్ చేయమని అడుగుతుంది. సో మనం యాక్సెస్ ఇస్తున్నాము, అలౌ చేసాము. సో ఇక్కడ నుంచి మనకు వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ ఈ యాప్ అనేది చదువుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఆటో రిప్లై ఫర్ ఆల్ మెసేజెస్ ఇస్తున్నాము. సో అంటే ఏ మెసేజెస్ వచ్చినా సరే మన మొబైల్కి, వాట్సాప్, ఇది అన్నిటికీ కూడా రిప్లై ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఎక్స్క్లూడ్ గ్రూప్స్ ఆర్ కాంటాక్ట్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఏవైనా సరే కొన్ని గ్రూప్స్ని కానీ కొన్ని కాంటాక్ట్స్ని కానీ మనము ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఎక్స్క్లూడ్ ఆల్ గ్రూప్స్ ఆర్ అన్నోన్ నంబర్స్ ఉంది కదా, ఇది టిక్ చేసినట్లయితే మన వాట్సాప్లో ఉన్న ఏ గ్రూప్లో మెసేజ్ వచ్చినా కూడా ఇది రెస్పాండ్ కాదు. అలాగే ఇక్కడ మనం కాన్వర్జేషన్ నేమ్ ఇవ్వాలి, లేదా కొన్ని కాంటాక్ట్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకు మాత్రం ఇది రిప్లై ఇచ్చేలాగా మనం సెట్ చేయొచ్చు. అలా కాదు అనుకుంటే డీఫాల్ట్గా అందరికీ రిప్లై ఇచ్చేలాగా కూడా మనం సెట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మెసేజెస్ ఏం వచ్చినప్పుడు ఏం రిప్లై ఇవ్వాలి అనేది మనం సెట్ చేయాలి. ఇక్కడ ప్లస్ బటన్ ప్రెస్ చేయండి. ప్లస్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనం కీవర్డ్స్ ఇవ్వాలి. కీవర్డ్స్లో హాయ్, హలో, హే ఇట్లా వచ్చినప్పుడు మనం కూడా హాయ్, హలో, హాయ్ సో ఇప్పుడు మనకి ఎవరైనా సరే మనం హాయ్ అని పంపించారు అంటే ఇది ఆటోమేటిక్గా హాయ్ అని రిప్లై పెడుతుంది. సో ఇంకా మనం ఇట్లా కొన్ని సెట్ చేసుకోవచ్చు. మనకి ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ అని పంపించారు అంటే ఇది కూడా ఆటోమేటిక్గా గుడ్ మార్నింగ్ పంపించేలాగా సెట్ చేస్తున్నాం.
సో ఇది కాకుండా అదర్ ఏ మెసేజ్ పంపినా సరే, సో నేను ఇక్కడ స్టార్ సింబల్ ఇస్తున్నాను, ఏది పంపినా సరే ఐ ఆమ్ ఇన్ మీటింగ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ సమ్ టైమ్ అని ఇచ్చాను, సబ్మిట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం చూద్దాము ఏం రిప్లై వస్తుంది, ఎట్లాగో ఇది రిప్లై ఇస్తుంది అనేది. సిఏర్ నేను వాట్సాప్ క్లోజ్ చేసేసి ఉంచాను, మనకు నోటిఫికేషన్ రాగానే అది రిప్లై ఇచ్చేస్తుంది. నేను సైలెంట్గా వదిలేసాను దీన్ని. ఇప్పుడు నాకు ఎవరైనా ఒక మెసేజ్ చేస్తే ఇది ఎలా రిప్లై ఇస్తుంది అనేది మనం చూద్దాము వాట్సాప్లో. ఇప్పుడు మనం వాట్సాప్ ఓపెన్ చేసి చూద్దాము మనకి ఏమైనా మెసేజెస్ వచ్చినాయా, ఇది ఎవరికైనా రిప్లై ఇచ్చిందా అని. మనకి హెచ్ఐఐ వచ్చింది, మనం దీనికి చెప్పింది ఓన్లీ హెచ్ఐ అనే, సో అందుకని అది రెస్పాండ్ కాలేదు. జస్ట్ దీన్ని ఇలా వదిలేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే నోటిఫికేషన్స్ని రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకుని మనకి ఇక్కడ వచ్చిన మెసేజ్కి ఆటోమేటిక్గా అదే రిప్లై ఇస్తుంది. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఎక్కడున్నా, ఏ మీటింగ్లో ఉన్నా, ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.